హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్ కు దడపుడుతోందన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అధికారం ఉన్నారు, ఢిల్లీలో దోస్తి గలీలో కుస్తీ కాదు, మీరేం చేస్తారో చేయండి. మాది 4 రోజులు అయింది మేము విచారణ స్టార్ట్ చేసినాం, మీ దగ్గర ఉన్న అధికారాలను వినియోగించండి. అది లేకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రయత్నం అంతా తాపత్రయం అంతా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కేసీఆర్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా కాపాడాలనే ఆలోచన తప్ప నిజంగా వాస్తవిక పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించారు. బండి సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది, ఏం సమస్యలు, ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తల కన్నా టెలిఫోన్ దొరికిందా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుందా? 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం చేసింది ఏందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు, కరీంనగర్ ప్రజలకు చెప్పు. ఊరికైనా పొద్దుగా లేస్తే ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్, ఆస్కర్ అవార్డు డ్రామా ఆర్టిస్టు కొత్త స్టార్ట్ చేసిన మళ్ళా తెలంగాణ ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ ప్రజలను విజ్ఞప్తి చేస్తావునా, 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాడు. కరీంనగర్ లోక్సభ ప్రజలు, రైతులు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో లేదా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏం చేసిన నేను అడుగుతాను, ఒక అభివృద్ధి పని చూపెట్టడానికి నేను 50 చూపెడతా అని చెప్పిన చర్చకు రమ్మన్నాం. అవన్నీ ఏం చేయకుండా వట్టిగానే మళ్ళీ ఓట్లకు వస్తే ప్రజలారా ఒకసారి ఆయన యొక్క మతం పేరు మీద రెచ్చగొట్టే అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పేరు 5 నా ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్ అని చెప్పి ఏదో దాన్ని తీసుకుపోయి అయోధ్యలో గుడి కడితే ఇక్కడ కరీంనగర్లో ఆయనకు ఓట్లేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగేటువంటి విధంగా ప్రచారం చేస్తే ప్రజలు ఆలోచన చేస్తారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నటువంటి ఏం చేసిండు అనేది ప్రజలందరికీ తెలుసు. టీఆర్ఎస్ నాయకుల గుండెలో దడగుడుతోంది. ఏమైతుంది ఒకరి తప్పు చేయనట్టయితే విచారణను స్వాగతించండి. విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు అంత పెద్ద ఎత్తున 100,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, బాగా సచ్యులు ఉన్ని నా అంత నీతివంతులు లేడు, గొప్ప ఉన్న అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్యులతకు మేడం.